లోక శుభవార్త ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన మీ హృదయములు ఒకవేళ తిండి వల్లనూ మత్తు వల్లను అహిక విచారముల వల్లనూ మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తు మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందట నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును తర్వాత ముప్పై ఆరు వచ్చిన కాబట్టి మీరు జరగబాబు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమార్ని ఎదుట నిలబడట శక్తి వారగు ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెరుకుగా ఉండు అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన రాకడ గురించి అక్కడ వివరిస్తూ రాకడ గురించి విషయాలన్నీ చెబుతూ అంటున్నాడు ఆ దినము మీ మీదకి ఉరివలే రాకుండా చూసుకోండి అంటున్నాడు ఆయన రాకడలో ఏమేమి ఉంటుందో ముందు వివరించాడు తర్వాత ఆయన చెప్తున్నాడు మీ హృదయం ఒకవేళ ఆ సమృద్ధి ఉంటేనేమో తిండి వల్ల మత్తు వల్ల లోకంలో ఆ విధంగా కొట్టుకుపోతూ మందమతిగా ఉంటాం అన్ని ఉంటే సమృద్ధి ఉన్నప్పుడు వాటిలో కొట్టుకుని పోతూ తిండి వల్ల మత్తు వల్ల నిర్లక్ష్యంగా ఉంటాం రెండు ఒకవేళ లేనిపోతేనేమో ఐహిక విచారాలు లోకంలో ఇది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి అది బాగాలేదు ఇది లేదు ఈ లోక విషయాలు ఐహిక విచారాలు లోక సంబంధమైన విచారాల్లో ఈ రెండింటిలో కూడా మేము హృదయం ఒకళ్ళు మందంగా ఉంటుందేమో మందంగా ఉంటే ఆ రోజు మీ మీద కూడా హఠాత్తుగా వస్తుంది గురి వచ్చినట్టు వస్తుంది కాబట్టి ఆ ఊరి నుంచి ఉండకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు అయితే లోకం మీదకు మాత్రం ఆ దినం అకస్మాత్తుగా ఊరిలాగా వస్తుంది అంటే దేవుని ఎరగని బిడ్డల మీద మాత్రం ఆ దినం ఊరి వస్తుంది సడన్ వచ్చేసి వారిని అందరినీ బాధ వచ్చేసి అవగ్రత వారి మీదకి వస్తుంది కాబట్టి దేవుని బిడ్డలైన వారు మీ హృదయాన్ని మందమతిగా ఉంచుకోకుండా తిండి వాళ్ళ ఐక్య విచారాల్లో లేక ధనమోత్సవంలో కొట్టుకొని పోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి అని ముప్పై ఆరో వచ్చిన చెబుతుంది కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమార్ని నిలబడటం శక్తి గలవారు అవినట్లు దేవుడు దేవుని ఎదుర్కోటానికి దేవుడు సడన్గా వస్తే ఎదుర్కోటానికి శక్తిగలవారు అవ్వాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెరుకుగా ఉండని చెప్పాను ప్రార్థన 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 ఎప్పుడు కూడా దేవునితో సహవాసం సహవాసం ఉన్నాడు దేవుడు జరగబోయే విషయాలు చెప్తాడు దేవునితో సహవాసం సహవాసం ఉన్నప్పుడు అదే మనం రెడీగానే ఉంటాం మనం మందమతులుగా ఉన్నాం మనం రెడీగానే ఉంటాం దేవుడు రాకుండా ఎదుర్కొట్టగా రెడీగా ఉంటాం అకస్మాత్తుగా మన మీద ఉరిలాగా రాదు కాబట్టి మెలుకువగా ఉండి ప్రార్థన చేసి మెలుకువగా ఉండాలి దేవుని బిడ్డలని హెచ్చరించబడుతున్నాం కాబట్టి దేవుని బిడ్డలైన వారు ముఖ్యంగా ఇప్పుడు లోకం మీద జరుగుతున్న ఈ క్రీడంతో మనం చూస్తున్నాం మనం మెలుకోకుండా ఎక్కువ సమయం ప్రార్ ఇక్కడ పరిశుద్ధులందరూ కూడా సేవకులు పరిశుద్ధులు ఎంతో వేరుగా ప్రార్థన చేస్తున్నారు ఈ దినాల్లో సమయం అంతా సద్వినియోగపరచుకుని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఎడతెక్క ప్రార్థనా పరులుగా నడతెక్క వాక్యంలోనూ ప్రార్థనలోనూ మిళితమయ్య మన మనం చేసుకుంటూ రెడీగా దేవుడు అక్కడికి కొరకు ఉండాలి సూచన లోకంలో కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడి మాటలు దీవించను గాక ఆమె